ముందుగా మనము కృష్ణస్వామిని ప్రార్థిద్దాం. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేశ్రితో విజయసే గోపాల చూడామణి విజయసే గోపాల చూడామణి. ఇప్పుడు 44వ సర్గలోని 1వ శ్లోకాన్ని పాడుకుందాం. గూఢం వసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హ్రద్గసోహోరా తత్వో గర్గముని తద్గృహం విభోగతవాన్. ఓ సర్వవ్యాపి వసుదేవుడి విజ్ఞప్తి మేరకు నిష్క్రియుడమైనటువంటి నీకు నామకరణ సంస్కారాలు జరిపించడానికి హోరాశాస్త్రాన్ని కూలంకషంగా ఆకళింపు చేసుకున్న గర్గమహాముని నీ ఇంటికి వచ్చాడు. నందోత నందితాత్మా వృందిష్టమానయన్నమం యమినాం మందస్మితార్ద్రమూచే తత్సంస్కారాన్ విధాతుముత్సుకతి. గర్గమహాముని ఆనందభరితుడే నందుడు అతనికి సముచిత రీతిలో సత్కరించి మందస్మిత వదులైన నీకు నామ సంస్కారాలు చేయమని వినమ్రంగా అడిగాడు. యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ గర్గో నిర్గత పులక చక్రే తవ సాగ్రజస్య నామాని. అందుకు ఆ ముని, ఓ నందగోప, నేను యదవంశ గురువుని కనుక నీ కుమారుడి నామకరణాల సంస్కారాలు గోప్యంగా అనగా కంసుడికి ఎలాంటి అనుమానం కలగకుండా జరిపిస్తాను అని చెప్పాడు. అలా అంటూ ఆనందంతో ఆ గర్గముని మహాముని గగురుపాటు చెందుతుండగా నీకు నీ అన్న బలరాముడికి యథావిధిగా నామ సంస్కారాలు జరిపించాడు. 4వ శ్లోకం. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంతనామ్నో వా ఇతి నూనం గర్గముని చక్రే తవ నామ రహసి విభో. 1000 నామాలు కాదు కాదు, అనంతనామధారివైన నీకు ఏ విధంగా ఒక ఫలానా పేరు అని పెట్టగలను అని యోచించి కాబోలు ఆ గర్గమహాముని నీకు రహస్యంగా నామకరణం జరిపించాడు. 5వ శ్లోకం. కృషిధాతుణాకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలప జగదగు కర్షిత్వం వా కథయ దృష్టి కృష్ణనామ సేవ్యసనోత్. గర్గముని నీకు కృష్ణుడు అని నామకరణం చేశాడు. కృష్ అనే ధాతువుపై అణ అనే ప్రత్యయం చేరిన కృష్ణ శబ్దానికి పరిపూర్ణమైన ఉనికి, పరిపూర్ణమైన ఆనందం అని అర్థం. లోకంలోని పాపాలన్నింటినీ కుకటి వేళ్లతో సహా పెకిలించి తీసివేసేవాడని ఆ కృష్ణ శబ్దానికి అర్థం కదా. అంతరార్థం. 6వ శ్లోకం. అన్యాంశ నామ భేదాన్ వ్యకుర్వన్నగ్రజే చరామాదీన్ అతిమానుషానుభావం జగదత్వామ ప్రకాశయన్ పిత్రే. గర్గముని నీకు వసుదేవుడు ఇత్యాది ఇతర నామాలు కూడా ఇచ్చాడు. నీ అన్నకు రాముడు అని నామకరణం చేశాడు. నీ యథార్థ నైజాన్ని పూర్తిగా నీ తండ్రికి వెల్లడించకుండా నీవు మానవాతీత నైజం కలవాడవని గర్గముని సూచనప్రాయంగా తెలిపాడు. 7వ శ్లోకం. స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి సనమాయికై పునశ్చోకై దృహ్యతి యస్తునశ్చే ద్విత్యవదత్తే మహత్వ మృషివర్య. ఎవరు నీ కుమారుణ్ణి ప్రేమిస్తారో వారు మాయతో కలిగే దుఃఖాలను అనుభవించరు. ఎవరు నీ కుమారుణ్ణి ఆక్షేపిస్తారో వారు నశిస్తారు అని నీ మహత్వాన్ని గర్గముని పై విధంగా నందుడికి తెలియచేశారు. 8వ శ్లోకం.
జేష్యతి బహుతర దైత్యాన్ నేష్యతి నిజ బంధులోకమల పదం శ్రోష్యతి సూర్మల కీర్తి రస్యేతి భవద్విభూతి మృషి రుచే. ఇంకా ముందు ముందు ఈ బాలుడు అనేక మంది దైత్యులను నిర్జిస్తాడు. తన పట్ల అనురక్తి పెంచుకున్నటువంటి వారికి ముక్తి కలిగిస్తాడు. నీ ఈ కుమారుడు నిష్కళంక కీర్తిని నీవు వింటావు అని గర్గముని నీ మహిమా విశేషాలను నందుడికి తెలియజేశాడు. 9వ శ్లోకం. అమునైవ సర్వదుర్ఘం తరితాస్త కృతస్తమత్రతిష్టద్వం హరిరేవేత్యన బిలపః నిత్యాదిత్వామవర్ణయ సముని. ఈ కుమారుడి సహాయంతో నీవు ఇక్కట్లన్నీ దాటగలుగుతావు, ఇతడి పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండు అని నీవు ఈ విధంగా నీవు సాక్షాత్ మహావిష్ణువు అని స్పష్టంగా చెప్పకుండా గర్గముని నీ గోపతనాన్ని వివరించాడు. 10వ శ్లోకం. గర్గేథ నిర్గతేస్మిన్ నందిత నందాది నంద్యమానస్వం మద్గద ముద్గత కరుణో నిర్గమయ శ్రీమరత్పురాధీశ. గర్గముని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయిన తరువాత ఆనందభరతులైన నందాదులతో అమిత ప్రేమాభిమానులతో చూసుకోబడినటువంటి ఓ గురువాయూరు దేవ కరుణ ఉప్పంగగా నన్ను రోగ విముక్తుడిని చేయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.